గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆగ్నేయం పెంపు గొడవలకి తీస్తుందా అన్నదమ్ములు విడిపోవడానికి దారి తీస్తుందా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి హౌసు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు వయసు కలిగినటువంటి హౌసు మొదటిగా ఈ హౌసు పడమర సింహద్వారం కలిగినటువంటి హౌసు ఇల్లంతా కూడా వాస్తు ప్రకారం బాగానే ఉంది ఒక నాలుగు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు బాగానే ఉన్నారు నాలుగు సంవత్సరాలుగా ఇంట్లో నిత్యం గొడవలు అన్నదమ్ములు అందరూ కూడా ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టుకున్నారు అంటే అందరూ విడిపోయారు ఎవరి పద్ధతులు వాళ్ళ అయిపోయాయి ఎవరి సమస్యలు వాళ్ళ అయిపోయాయి ఒకళ్ళొకళ్ళని పట్టించుకోకుండా అయిపోయారు దానికి గల కారణం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ వాళ్ళ ఇంటి యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం మొదటగా వీళ్ళకి తూర్పుగా కాంపౌండ్ ఉండేది అది ఫస్ట్లో ఈ బ్యాక్ సైడ్ ఈ రెండు ఇళ్ళు కట్టారు కట్టకముందు పాతిళ్ళు ఉండేవి వాటిలో సగం సగం గోడలు ఉండేవి వీళ్ళకి అప్పుడు బాగానే ఉంది ఎప్పుడైతే వీళ్ళు ఈ బ్యాక్ సైడ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో పూర్తిగా స్థలం మొత్తాన్ని వదిలేసేసి వీళ్ళ సొంత హద్దుల్లో గోడ కట్టుకోవడం జరిగింది కొద్దిగా ఈ ఇంటి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు అనేటువంటి పడ్డారో వాళ్ళ ఇంటి ఈశాన్యానికి వాళ్ళ గోడ కొద్దిగా తీసుకోవడం జరిగింది ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్టు ఈ రెండేళ్ల మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఈ గ్యాప్ వాళ్ళకి ఆగ్నేయం మూడు అంగనాలు పెరిగి ఉన్నది కాబట్టి ఈ ఆగ్నేయం పెంపు ఈ అంశాలన్నిటికీ దారితీసింది అన్నదములందరూ కూడా నిత్యం గొడవ పడ్డం ఎడమకం పెడముఖంగా మారిపోవడం ఇంట్లో ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టుకోవడం అనేది జరిగింది కాబట్టి చుట్టుపక్కన ఉన్నటువంటి ఇళ్ళు చేర్పులు మార్పులు చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి గోడల్లో మన గోడలు కూడా ఉన్నప్పుడు పొత్తుల గోడలు ఉన్నప్పుడు సగం సగం గోడలు ఉన్నప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తీసుకోకపోతే ఇటువంటి సందర్భాలే మనకు ఎదురవుతాయి ఇలాంటివి చాలా లైవ్ కేస్ స్టడీస్ ఉన్నాయి వాటిని మీకు ఫ్యూచర్లో ఒక్కొక్క హౌస్ గురించి ప్రతి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరూ కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కొత్తగా మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటిని ఆనుకొని తూర్పు భాగాల్లో ఉత్తర భాగాల్లో ఇల్లు కట్టిన తర్వాత ఇబ్బంది పడి ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి వాళ్ళ ప్లేసులు మన ప్లేసుల్లో కనుక వాళ్ళు కొద్దిగా ఏమన్నా ఒక మూల జరగడం జరిగి ఉండచ్చు జరిగినందువల్ల నీచ భాగాలు పెరిగి ఉండవచ్చు వాటిని జాగ్రత్తగా చూసి సవరణలు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల్ని ప్రొడ్యూస్ చేస్తాను